కేంద్ర హోంమంత్రి అమిత్ షా బీజేపీ పార్టీలో అత్యంత కీలకమైన ఇద్దరు వ్యక్తుల్లో ఒకరైన అమిత్ షా తిరుపతి యాత్ర జరిగితే ఆంధ్రప్రదేశ్లో తెలుగు మీడియా దానిని ఊరికే వదిలేస్తుందా? తమ రాజకీయ ప్రయోజనాలను గెలిపించుకోవడానికి, తమ రాజకీయ ప్రయోజనాలను కాపాడుకోవడానికి మీడియాలో అనేక కథనాలు వచ్చాయి. ఆయన ఆంధ్రప్రదేశ్ బీజేపీ నాయకులను మందలించారని, క్లాస్ స్పీకర్ అని రకరకాల వార్తలు వచ్చాయి. అయితే ఇందులో ఆంధ్రజ్యోతి కథనాలు కొంచెం ఇంటెన్సివ్గా ఉంటాయి, ఈనాడు కథనం కొంచెం వాస్తవాలకు దగ్గరగా ఉన్నట్టుగా ఉన్నది. డోంట్ టాక్ రబ్బిష్, అమరావతి పాదయాత్రను పట్టించుకోరా అంటూ సోము వీర్రాజును ఇతరులను ఆయన మందలించినట్లుగా ఆంధ్రజ్యోతి కథనాన్ని రాసింది. అమిత్ ఎన్ని జగన్ ఎన్నికల హామీలు, రాష్ట్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేకత నిర్ణయాలపై రఘురామకృష్ణరాజు గట్టిగా నిలబడ్డారు కాబట్టి ఆయనను పార్టీలో చేర్చుకోవాలని కూడా అమిత్ షా చెప్పినట్లుగా వార్తలు వచ్చాయి. అంటే ఆయన ఏం చెప్పారు ఇవన్నీ అటా తెలుస్తున్నాయట, అభిజ్ఞ వర్గాల వార్త, కథనాలు ఇవన్నీ రెండు పత్రికలు రాశాయి. రెండు పత్రికల సారాంశం ఏమిటంటే ఇవి బీజేపీ జగన్ వ్యతిరేకంగా ఉన్నది, జగన్ ప్రతిష్టను కోల్పోతున్నారు, ప్రభుత్వం వేగంగా తన ప్రతిష్టను కోల్పోతున్నది కాబట్టి మనము ఆ ఖాళీని భర్తీ చేయాలి అని బీజేపీ నాయకులకు అమిత్ షా క్లాసు పీకినట్లుగా చెప్తున్నారు. అమరావతిలో రైతులు భూములు ఇచ్చారు, వారు అసంతృప్తితో ఉన్నారు, వారు నష్టపోయారు, వారి కష్ట నష్టాలకు టీడీపీ ముందు ఉండి వారిని యాత్రకు తీసుకువెళ్తే మీరు దానిని పట్టించుకోరా అని కూడా మందలించినట్లు కథనాలు వచ్చాయి. అందులో వాస్తవం ఉండే అవకాశాలు ఒక 10% 20% ఉంటుంది. న్యాయస్థానంతో దేవస్థానం యాత్రకు బీజేపీ పూర్తి మద్దతుగా ఉన్నట్లుగా ప్రజలకు, ముఖ్యంగా న్యాయస్థానాలకు, ఇప్పుడు ఇది ఈ కేసు చాలా కీలక దశలో ఉన్నది, న్యాయస్థానాలకు ఇటువంటి భ్రమ కలిగే విధంగా మీడియా కథనాలు వచ్చాయి. రైతులు హారతులు ఇస్తున్నారట, వేలాది మంది పూలు చల్లి హారతులు ఇస్తున్నారట. ఇదంతా మ్యానిపులేటివ్ మేనేజ్మెంట్ స్కిల్స్ లో నిష్ణాతుడైన చంద్రబాబు ఆడిస్తున్న నాటకంగా స్థానిక బీజేపీ నాయకులకు బాగానే తెలుసు. ఢిల్లీలో కూర్చుని వీడియోలు లేకపోతే ఎవరో చెప్పిన మాటలు విని అమిత్ షాకు తెలిసే అవకాశం లేనే లేదు. ఆయనకు తెలిసి, ఆయనకు నిజానికి వాస్తవాలు తెలిసి ఉంటే అలాగ మాట్లాడి ఉండేవారు కాదు. అలా మాట్లాడారా లేదా అన్న విషయం నిర్ధారించుకోవడానికి మనం అవకాశమే లేదు. అదే ముఖ్యమంత్రి అమిత్ షా కలిసినప్పుడు కూడా అక్కడ అది జరిగింది ఇది జరిగింది అని ఏదో ఆంధ్రజ్యోతి రిపోర్టర్ వాళ్ళ టేబుల్ కింద దూరి చూసినట్లుగా కూడా కథనాలు ఇంత గతంలో ప్రచురించారు. ఇప్పుడు కూడా అటువంటి వ్రాతలే రాశారు. బ్లండర్ మిస్టేక్ అయిందంటే, బ్లండర్ అంటేనే మిస్టేక్, మళ్ళీ బ్లండర్ మిస్టేక్ అని ఒక మిస్టేక్ ఆంధ్రజ్యోతి అంటే లోకల్ కరెస్పాండెంట్ రాసి ఉంటాడు, అది అదే విధంగా వచ్చింది. రైతులకు హారతులు ఇస్తున్నారు, జగన్ ప్రభుత్వంపై వ్యతిరేకత పెరుగుతోంది. జగన్ ప్రభుత్వంపై వ్యతిరేకత పెరుగుతున్నదని ఏ విధంగా నిర్ధారించగలరు? అమిత్ షా కానీ ఇంకొకరు కానీ ఇక్కడ పిచ్చి కథనాలు రాస్తుంటే దానిని నమ్మితే అమిత్ షా కూడా నిజానికి ఆ స్థాయిలో రాజకీయాల్లో రాణించేవారు ఖచ్చితంగా. అమిత్ షా ఊహించినట్లుగా కానీ, బీజేపీ నాయకులు ఆశించినట్లు కానీ, టీడీపీ కలలు కంటున్నట్లు కానీ జగన్ పాపులారిటీ ఏమాత్రం తగ్గటం లేదు. డోంట్ టాక్ రబ్బిష్ అంటూ ఆగ్రహాన్ని వ్యక్తం చేసే అవకాశం, అంటే ఆ సమావేశానికి హాజరైన అంతేవాసులు లేకపోతే అస్మదీయులు ఏమైనా ఈ పత్రికలకు మీడియాకు లీకులు ఇస్తే తప్ప ఇది తెలిసే అవకాశం లేదు. ఆంధ్రలో ఈ సమావేశానికి పార్టీ జాతీయ నేతలు బిఎల్ సంతోష్, పురంధేశ్వరి, సత్యకుమార్, శివప్రకాష్, రాష్ట్ర నాయకులు సోము వీర్రాజు, కన్నా లక్ష్మీనారాయణ, ఎంపీలు సుజనా చౌదరి, సీఎం రమేష్, జీవేల్ నరసింహారావు, సహా ఇన్ఛార్జ్ సునీల్ దేవధర్ హాజరయ్యారు. దీని మీద విశ్వసనీయ సమాచారం కథనం అని ఆంధ్రజ్యోతి అంటే పార్టీ వర్గాల కథనం అని ఈనాడు అంటుంది. మీరు కేంద్ర నాయకత్వమే నిర్ణయం తీసుకుంటే, ఒకవేళ మీరు చీకటే కాకపోతే మీరు తప్పుకోండి, మీ కేంద్ర నాయకత్వమే నిర్ణయం తీసుకుంటుందండి. ఏ నిర్ణయం తీసుకుంటుంది? ఈ రాష్ట్రంలో
జగన్ పార్టీని దెబ్బకొట్టే పరిస్థితి ఏమాత్రం లేదు. అయినా ఏమో నిర్ణయం తీసుకుంటున్నది. అలాగే రాష్ట్ర నేతలు అమిత్ షా గట్టిగా క్లాస్ తీసుకున్నట్టు తెలిసిందండి. మీరు పనిచేస్తున్నది వైసీపీ కోసమా బీజేపీ బలోపేతానికి అని నిలదీసినట్లు సమాచారం. ఇక్కడ ఉండే స్థానిక బీజేపీ నాయకులు అందరూ, మేబీ ఒకరిద్దరు తప్ప అందరూ, టీడీపీని బలపరచడానికి బీజేపీని బలహీనపరచడానికి ఢిల్లీ పీఠాల్లో కూర్చున్న వారి నుంచి గల్లీ పీఠాల్లో కూర్చున్న వారి వరకు అందరూ అసలు నిజానికి ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో బీజేపీ టీడీపీ బీ టీమ్ అని అందరికీ తెలుసు. ఆ విషయము అమిత్ షాకు తెలియదనుకోవాలా? అమరావతి పాదయాత్ర నుంచి మంచి స్పందన వస్తోందని ఎవరైనా అనుకుంటే ఆయన అంత చెవిలో పువ్వు పెట్టుకున్న వాళ్ళు మాత్రమే అలా అనుకుంటారు. స్పందన ఈజ్ అ మ్యానుఫ్యాక్చర్డ్ మ్యానిపులేటెడ్ స్పందన. అది ఈ పార్టీ కార్యకర్తలని అక్కడక్కడి నుంచి తీసుకువచ్చి, రాష్ట్రాల నుంచి, ఇతర రాష్ట్రాల నుంచి, ఇతర జిల్లాల నుంచి తీసుకువచ్చి మొత్తం అన్ని ప్రాంతాల ప్రజలు రైతు మహాయాత్రకు, న్యాయస్థానంకు, దేవస్థానంకు హారతులు పడుతున్నట్టు చాంస్కి చెప్పినట్లు మ్యానుఫ్యాక్చరింగ్ కన్సెన్సస్ అన్నట్లుగా రకరకాల ప్రచారం చేస్తున్న ఆ ప్రచారాన్ని నమ్మి అంత అమాయకత్వంగా అమిత్ షా ఉన్నారని భావించటము పొరపాటు అవుతుంది. అమరావతిలోనే ఏకైక రాజధాని ఉండాలని చేస్తున్న ఉద్యమంలో పాల్గొనాల్సిందేనని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా బీజేపీ కార్యకర్తలకు చెప్పారట. అది ఖచ్చితంగా టీడీపీ యాత్ర, దాని సక్సెస్ అయితే టీడీపీ క్రెడిట్ వస్తుంది కానీ బీజేపీకి క్రెడిట్ రాదు. మన పార్టీ తీర్మానం చేసింది కాబట్టి మనము దానిని బలపరచాల్సిందే అని జనాంతికంగా చెప్పి ఉండవచ్చు. ఏదో క్లాస్ పీకారు, లేకపోతే రైతులు భూములిచ్చారా లేదా, ఉద్యమిస్తోంది రైతులా కాదా, పాల్గొంటుంది రైతులైనప్పుడు అభ్యంతరం ఎందుకు? రైతులు కాదనే కదా అందరు మీడియా అంతా కోడై కూస్తుంటే ఇంటెలిజెన్స్ వర్గాలకు సమాచారం లేదా? రైతుల పేరుతో ఇతరులు ఉద్యమంలో పాల్గొంటున్నారు, పాదయాత్రలో పాల్గొ పంచుకోవాలని ఆదేశించినట్లు తెలిసింది. ఆదేశించారని రాయలేదు ఈనాడు వాడు. ఆంధ్రజ్యోతి వారు మాత్రం బరితగించారు, రాశారు పార్టీ వర్గాల కథనం, తెలుగుదేశం వర్గాలు అంటున్నాయంటూ. ఈనాడు కొంచెం వాస్తవానికి దగ్గరగా రాస్తే అసలు ఈయన చూసినట్టే రాసేశారు. రఘురామకృష్ణరాజును చేర్చుకోవటం వల్ల పార్టీ బలపడుతుందా లేదా అన్న అంచనా కూడా కేంద్ర నాయకత్వానికి ఉంటుంది. అలాగే మీడియాని దూరం ఎందుకు చేసుకున్నారు, ఏబిఎన్ ఆంధ్రజ్యోతిని ఎందుకు బహిష్కరించారు అని అమిత్ షా ప్రశ్నించినట్లు ఏబిఎన్ ఆంధ్రజ్యోతిలో కథనం వచ్చింది. ఆ కథనం నిజమా కాదా అనేది వెరిఫై చేసుకునే అవకాశం మనకి లేనే లేదు. జగతి బీజేపీ దానిని సొమ్ము చేసుకునే ప్రయత్నమే చేయలేదంటే అమిత్ షా పార్టీ నేతలపై విరుచుకుపడ్డారంటే డోంట్ టాక్ రబ్బిష్ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారట. మనము డోంట్ పబ్లిష్ రబ్బిష్ అని మనం మీడియాను హెచ్చరించాల్సిన సమయం వచ్చినట్లుంది.